సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటిస్తే కొంతమంది కోర్టులకెళ్లి అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కోల్ ఇండియా కన్నా సింగరేణిలో వేతనాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. భూపాలపల్లిలో మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో భారస తెలంగాణ జాగృతి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సంస్థలో ఉన్న ఉద్యోగాలను కేవలం 20,000 కుదించాలి, ఈ సంస్థను నిర్వీర్యం చేయాలి, తర్వాత ప్రైవేటైజ్ చేయాలి. ఈ కుట్ర కానాడు తెరలేపినరు, కానీ దాన్ని వల్ల మనం బద్దలు కొట్టి ఉన్నటువంటి కార్మికులందరినీ కాపాడుకొని 2 ఏళ్లకో సంవత్సరానికో 3 ఏళ్లకో రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళందరినీ దగ్గర తీసుకొని ఇవాళ వాళ్ళ పిల్లలకు 18,000 మందికి మనం ఉద్యోగాలు ఇచ్చినాం. అంటే ఈ 18,000 మంది ఇంకా 30 ఏళ్ళు ఉద్యోగం చేస్తారు. అంటే ఇంకా 30 ఏళ్ళు సింగరేణికి డోకా లేకుండా చేసినం ఇవ్వాలని మనం చాలా ఘంటాపదంగా చెప్పుకోవాలి. డిపెండెంట్ ఉద్యోగాల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క యువమిత్రుణ్ణి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఒక్కసారి ఆలోచించాలి. డిపెండెంట్ ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ గారు అంటే కోర్టుకు పోయి ఆపాలనుకున్నట్టు వాళ్ళు ఎవరున్నది ప్రజల ముందట ఎక్స్పోజ్ చేయాలి మనం.